అందరికీ నమస్తే. మనం రెగ్యులర్గా మునక్కాడ పులుసు, అలాగే మునక్కాడ చారు, సాంబారు ఇలాగా చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలాగా కొత్తగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇది పెద్దల కాలంలో చేసేవాళ్ళు. ఇలాగా మునక్కాయల్ని మనము స్టవ్ మీద మంచిగా కాల్చుకోవాలి. అంటే బాగా లోపల ఉడికేలాగా, లోపల విత్తనాలు కానీ అలాగే కండ మొత్తం బాగా ఉడికేలాగా కాల్చుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలాగ స్టవ్ మీద పెట్టుకొని ఒక్కొక్కటైనా కాల్చుకోవచ్చు, లేకపోతే రెండు మూడైనా పట్టుకొని ఇలా కాల్చుకోవచ్చు. మంచిగా కాలేదా కాల్చుకోండి. ఇలాగా కాల్చుకున్నాక ఒక స్పూన్ తీసుకొని ఇలాగ మధ్యలోకి చీల్చేసి మనం నేను చూపించిన విధంగా ఇలాగ అనుకుంటే మనకి మొత్తం గుజ్జు అంతా ఉడికి ఉంటుంది కదా, విత్తనాలు అలాగే గుజ్జు మొత్తం వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా అంతా తీసేసుకోండి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. జొన్న రొట్టెకి కూడా చాలా బాగుంటుంది. ఇలాగనే మొత్తం అంతా తీసి పెట్టేసుకోండి. మనం మునక్కాయ మంచిగా ఉడికిందా లేదా అనేటట్టు కాల్చుకోవాలి. అప్పుడే ఈ కర్రీ అనేది రుచిగా వస్తుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలాగే మొత్తం తీసి పెట్టేసుకోండి అంతా. తర్వాత ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకోండి. వేసుకొని ఇవి మంచిగా వేగాక అల్లం పేస్ట్ వేస్తున్నా అండి. అల్లం పేస్ట్ కూడా బాగా మగ్గాలి నూనెలో. ఇలా మగ్గిన తర్వాత టమోటాలు ఒక మూడు పెద్దవి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నా అండి. అంటే గ్రేవీ కోసము, మీరు ఇష్టం అండి, మీకు ఎంత గ్రేవీ కావాలంటే అన్ని టమోటాలు వేసుకోండి. నేను ఒక మూడు పెద్ద టమోటాలు ఉంటాయి కదండి, అవి కట్ చేసి ఇందులోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ పసుపు, సాల్ట్. సాల్ట్ వేయటం వల్ల టమోటాలు అనేది ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇలాగ వేసేసుకోండి. ఇలాగ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా మగ్గబెట్టేసుకోవాలి. చూడండి, ఇలాగ మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత మనం ముందుగా మొత్తం తీసి పెట్టుకున్నాం కదా మునక్కాయలోంచి అంత గుజ్జు, దానిని దీంట్లోకి వేసేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి, తురుము, కొత్తిమీర తురుము. ఇలాగ వేసుకొని అంతా కలిపేసుకోండి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. ఇలాగ అంతా కలిపేసుకొని ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి మనము. నేను గరం మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను, చిన్న స్పూను. అలాగే జీడిపప్పు, బాదం పప్పు పొడి వేస్తున్నా అండి. జీడిపప్పు, బాదం పప్పు పొడి వేసుకోవటం వల్ల గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా కర్రీ సూపర్గా ఉంటుంది. తర్వాత కొబ్బరి పొడి వేస్తున్నాను. తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను. తర్వాత సరిపడంత కారం, మీరు కారం ఒకవేళ ఎక్కువ తింటా అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ ఒక 1/2 గ్లాస్ వేసుకొని మంచిగా అంతా ఉడికేలాగా ఉడికించుకోవాలి మనం. నీళ్ళు మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి, లేదు కొంచెం సెమీ ఉండాలి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. మనకు రైస్లో తీసుకుంటే కానీ కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి. రోటీలోకి, జొన్న రోటీలోకి అయితే కొంచెం చిక్కగున్నా పర్లేదు. చూడండి, ఇలాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. మొత్తం దగ్గర గుజ్జు అంతా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ. పెద్దల కాలంలో ఇలా చేసేవారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై బై.